చాలా సందర్భాల్లో చాలామంది సీనియర్ నాయకులు అడిగే విధానం ఏంటంటే నువ్వు పార్టీని ఎలా నడుపుతున్నావు అని అడుగుతారు మన ముందు కూడా చాలా పార్టీలు వచ్చినాయి కాంచీరామ్ గారి స్ఫూర్తితో చాలామంది వచ్చినాయి పార్టీలు నడిపారు ఎందుకో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు దానికి కారణం అందరినీ ఏకం చేసే ఒక భావజాలంతో పాటు ఒత్తిళ్ళని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం కావాలి ఒక రాజకీయ పార్టీకి సో ఇది ఎనిమిది సంవత్సరాలుగా మనం ఒక పార్టీని నడపడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు దాన్ని నిజంగా మనస్ఫూర్తిగా మనల్ని మనం అభినందించుకోవాలి ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా ఉన్నందుకు అండగా నిలబడినందుకు జన సైనికులకి వీర మహిళలకు మండల అధ్యక్షులు మండల అధ్యక్షులకు జిల్లా స్థాయి నాయకులకి రాష్ట్ర స్థాయి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు జనసేన పార్టీకి అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరం కలవడానికి ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్పిన తీర్మానాలన్నిటికీ ఒకటి మనం ముందు పెట్టడం అలాగే మన భవిష్యత్తులో మనం ఏం చేయాలి వీటన్నిటి మీద ఒక అందరం కలిసి ఒక ఆలోచన చేద్దాం దాని మీద మీ మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మొదటిది బాగా కదిలించింది నాకు కౌలు రైతులది ప్రతిరోజు మనం ఈరోజు బతికున్నామంటే రైతు శ్రమ మీద బతికునేవాళ్ళం మనం రైతు లేకపోతే జీవనాధారం లేదు అలాంటి మనందరికీ అన్నం పెట్టే రైతు ఈ రోజున వేలల్లో చనిపోతూ ఉంటే నిజంగా చాలా బాధ కలిసి కలిగింది ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్న వ్యక్తుల్ని చూస్తే నేను ముందుగా ఆలోచించేది దాని నుంచి ఏదో బాగుకోవాలో లేదంటే అర్జెంటుగా దాని మీద ఓట్లు వచ్చేస్తే నేను ఆలోచించాను ఫస్ట్ వాళ్ళకి మనం ఏం చేయగలం అని ఆలోచిస్తాం ఈరోజున భారతదేశం స్వాతంత్రం సంపాదించింది అంటే చాలా నిస్వార్థంగా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి స్వాద్ర కోసం పోరాటం చేస్తేనే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం ఆ మహానుభావులు త్యాగాలు వాళ్ళు గుర్తు వాడు వాళ్ళు ఎవరో కూడా మనం తెలియదు పెద్ద పెద్ద నాయకులు తెలియచేమో కానీ అసలు ప్రతి ఊర్లో చిన్న చిత్తక నాయకులు ఎంతమంది నిస్వార్థంగా ఉదాహరణకి మన పార్టీకి ఈశ్వరయ్య గారి పేరు చెప్తే తప్ప ఈరోజు గుర్తు మనకి మనోహర్ గారు గుర్తించే వరకు మనకు తెలియదు మనకి అలా ఒక దేశం కోసం ఎంతమంది చేశారో మనకు తెలియదు మనకి వాళ్ళు కనీసం గుర్తింపు కూడా నోచుకోకుండా వెళ్ళిపోయారు సో వాళ్ళందరినీ స్ఫూర్తితోటి మనం ఏం చేయగలమని ఆలోచిస్తాం తప్ప దీంట్లో ఓట్లు పడతాయి అంటే ఓట్లు పడటం ప్రభుత్వం స్థాపించడం ప్రత్యేక ప్రక్రియ అది దాంట్లో కొంతమంది అనుభవం కావాలి నేర్చుకోవాలి ఇందాక మన గుంటూరు జిల్లా అధ్యక్షులు చెప్తున్నట్టుగా ప్రభుత్వం తాలూకు వైఫల్యాలను చెప్పగలగాలి మనం ఏ ప్రజలకు ఏ పక్షానైతే మనం ఎట్లా అయితే నిలబడ్డామో మనం చేస్తున్న అండగా ప్రోగ్రామ్స్ని ప్రజలకు తెలియజేయాలి మనం ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని భరోసా ఇవ్వగలగాలి ఈ పరిస్థితుల్లో మనం చెప్పుకోవడానికి ప్రతిసారి ఆ మధ్య మన మార్చి పద్నాలుగు సభ అయిపోయిన తర్వాత నేను ఒక మాట ఉన్నాను వైసీపీ వ్యతిరేక ఓటుని చిల్చే ప్రసక్తి లేదు అని అది నేను చాలా ఆలోచించి అన్నాను ఆ మాట ఎందుకంటే అసలు ఆ మాట రావడానికే కారణం మీరు చెప్పాల్సింది బయట వైసీపీ నాయకులు ఎక్కువ మాట్లాడితే ఒకటే చెప్పండి మీ మీ వైఫల్యం వల్ల మీ అరాచకం వల్ల మీ దోపిడీ వల్ల మీ రాష్ట్రాన్ని శ్రీలంక లాగా చేసేసిన విధానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తి లేదన్న మాట అంటానికి చాలా ఆలోచించి మాట్లాడే అదేదో సరదాగా పొలిటికల్ వ్యూహం ఈ సరదాల కోసం మాట్లాడాల అలాగే వైసీపీ నాయకులు మన గురించి జన మీరు మోసపోకండి మీరు వాళ్ళ పల్లకీలు మోయడానికి వీళ్ళ పల్లకి మేము ఎవరి పల్లకీలు ఎవరి పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము ఫస్ట్ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి ఎవరి పల్లకీలు మోయడానికి లేము మేము ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి మేము ఉన్నాం తప్ప వేరే వాళ్ళ పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము అది మేము గుర్తుపెట్టుకోండి అలాగే మీరు మా జన మీద ప్రేమ కార్చాల్సిన అవసరం లేదమ్మా చాలా సంతోషం మీరు అంత ప్రేమ గార్చాల్సిన అవసరం లేదు మా జన సైనికులు బాగా తెలుసు మీరు చెప్పక్కర్లు మీరు చాలా కష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి ప్రతి జన అంత ప్రేమ ఎందుకు వచ్చిందమ్మా మీకు మీ మా వాళ్ళ మీద అలాంటి కేసులు ఎందుకు పెట్టారు మా వాళ్ళకి అంత ప్రేమ ఉంటే అలాగే ఈరోజు మన సభ నుంచి వచ్చిన ప్రతి మండలం నుంచి ఎంతమంది వచ్చారు సభ అయిపోయిన మొదటి నెక్స్ట్ డే నుంచి ఆ రాత్రికి రాత్రి నెక్స్ట్ డే నుంచి అసలు ప్రతి ఏ గ్రామం నుంచి ఏ మండలం నుంచి ఎంతమంది వెళ్ళారు ఎస్ఐళ్లతో సహా సీఏలతో సహా ప్రతి ఒక్కరికి ఫోన్లు అంటే ఎంతమంది వెళ్ళారు ఇక్కడ నుంచి ప్రభావం ఏంటి అంత భయం ఏంటి మేము మేమంటే ఎందుకు అంత భయం మేము ఏం చేసామని ఒక ఎమ్మెల్యేని కూడా లాక్కున్నారే మేమంటే ఎందుకు అంత భయం మీకు ఒక్క మాటకి ఒక్క వాక్యానికి ఒక ఏక వాక్య తీర్మానానికి మీరు అంత భయపడిపోతారా వైసీపీ వ్యతిరేక ఓడిని చీల్చే ప్రసక్తి లేదంటానికి మీకు ఎందుకంత భయం ఏంటి నిజంగా మీరు ప్రజలకు మేలే చేశారు అని మీరు అనుకుంటే మాకు భయపడాల్సిన అవసరం ఏముంది అలాగే లేని సమస్యలను నేను మాట్లాడగలను ఈరోజున కౌలు రైతులు సమస్యలు మేము మేము సృష్టించింది వాళ్ళ ఆత్మహత్యల కారకులు మీరు కాదా డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారు అసలు వైసీపీ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక ప్రత్యేక మాట ఏంటంటే వీళ్ళు మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అని చెప్పి ఓట్లు అడిగారు మీరు అసలు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని ప్రత్యేక రేట్లు తెలాముతారు మీరు దానికి మళ్ళీ ఒక తప్పుడు లాజిక్ మళ్ళీ రేట్లు పెంచితే వీళ్ళు తాగరనంటారు అది మరి ఎవ ఎలా వింటాం అసలు అంటే మనం భయస్థులము బలహీనత ఉందనుకుంటారో లేదంటే నోరిప్పలు అనుకుంటారో మరి వాళ్ళు ఇష్టానికి మాట్లాడేస్తూ ఉంటారు మనం మనం భరిస్తూ చూస్తూ ఉంటాం వైసీపీ నాయకత్వానికి అర్థం కావాల్సింది కానీ వైసీపీ పార్టీ ముఖ్యులకి ఇది కొత్త తరం ఇది పాత తరం కాదు ఇది ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది నేను ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో అన్నాను ఎనభై ఐదులోన్నాను ఇలాంటి కథలు చెప్పకండి మీరు మీరు ఆరు నేను నేను ఉన్నా మీరు బాదురే బాదురు అన్న మాటకి అది జనసేన సృష్టించిన మాట కాదు అది నేనన్న మాట కాదు అది పార్టీలో ఎవరన్నా మాట కాదు వైసీపీ నాయకత్వమే రెండు వేల పద్దెనిమిదిలో కరెంటు బిల్లులకి బాదురు అంటే నేను ఆయన ఆ స్థాయిలో మాట్లాడుతారు ఫస్ట్ నాకే ఆశ్చర్యం వేసింది అంత సాగదీసి మాట్లాడతారు మాట ఈయన కూడా ఇంత బలమైన సెటైర్ ఉందా లోపల నాకు అప్పుడే అనిపించింది చూడగానే అంటే బాదుడే బాధుడు అంటే ఇంత వేదలు ఉంది పాపం ప్రజల మీద ఇంత కోపం ఉంది ఇంత తపన ఉంది మరి మీరు వచ్చినప్పుడు రేట్లు తగ్గించాలి కదా చెత్త పని పెంచారు వేలాది కౌలు రైతులని చచ్చిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు రైతులకి గిట్టుబాటు దారివ్వరు స్టూడెంట్లకి ఉదాహరణకి విదేశాలకు వెళ్ళడానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అంబేద్కర్ స్కాలర్షిప్స్ లాంటి పది పదిహేను లక్షలు వాళ్ళు విదేశాలకి వెళ్ళి చదువుకునే ఫెసిలిటీ ఉంది అది కూడా తీసేసారు ఎవరికి ఏది అండగాలేదు ఏదో వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్స్ డబ్బులు ఇవ్వ వంద మంది దగ్గర ట్యాక్సుల రూపంలో డబ్బులు కలెక్ట్ చేసి మీరు అనుకున్న ముప్పై మందికి నలభై మందికి ఇస్తే మిగతా యాభై అరవై మంది అరవై ఐదు మంది ఏం అవ్వాలి డెబ్బై మంది ఏం అవ్వాలి వాళ్ళు కామ్గుంటారు ఉంటారు వాళ్ళు వాళ్ళకి బాధలు ఉండవా వాళ్ళకి